ఇక నుంచి ఈ క్యాబినెట్ జరగనుంది అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించడం జరిగింది. గతంలో కూడా 2019కి ముందు ఆయన అధికారంలో ఉన్నప్పుడు పేపర్లెస్ వర్క్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ క్యాబినెట్ని రన్ చేయడం జరిగింది. అంటే ఒక క్యాబినెట్ మీటింగ్ జరిగితే ఒక్కొక్కరు దాదాపుగా ప్రతి మంత్రి కూడా ఒక 40 నుంచి 50 పేపర్లు దానికి సంబంధించినటువంటివి తీసుకువెళ్లాల్సి ఉంటుంది, దస్త్రాలు. సో అయితే వీటన్నింటినీ తగ్గించడానికి, ఈ పేపర్ వర్క్ తగ్గించడం కోసం అప్పట్లోనే ఈ క్యాబినెట్ని రన్ చేసేవాళ్ళు. అంటే ఆ శాఖకు సంబంధించినటువంటి వివరాలు ఏవైనా సరే ఆన్లైన్ ద్వారా తీసుకునేటువంటి ఏర్పాట్లు చేసుకోవటం జరిగింది. 2019లో ప్రభుత్వం మారిన తర్వాత ఈ క్యాబినెట్ విధానాన్ని పక్కన పెట్టి మరలా యథావిధిగా పేపర్ ప్రింటింగ్ వాటి గురించి చర్చించడం ఇవే స్టార్ట్ అయినాయి. మరలా ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో పేపర్ని తగ్గించాలని, దానివల్ల చెట్ల పెంపకానికి అవకాశం దొరుకుతుందని, చెట్లు నరికేటువంటి పని తగ్గుతుందని, కాబట్టి ఈ క్యాబినెట్కి ప్రపోజల్స్ పెడుతున్నామని చెప్పి చంద్రబాబు తెలియజేయడం జరిగింది. దీంట్లో భాగంగా క్యాబినెట్ మినిస్టర్లందరికీ కూడా ఐప్యాడ్లు ఇవ్వనున్నట్లుగా తెలియజేశారు. ఈ ఐప్యాడ్లలో కావాల్సినటువంటి సమాచారం మొత్తం పొందుపరుస్తారు. దాన్ని క్యాబినెట్కి వచ్చేటప్పుడు మంత్రులు ఆ ఐప్యాడ్ ద్వారా కావాల్సినటువంటి దస్త్రాలను తీసుకోవచ్చు. ప్రజెంటేషన్ ఇవ్వడానికి అన్నింటికీ అనుకూలంగా ఉండేలాగా దాంట్లో సాఫ్ట్వేర్ని అప్డేట్ చేయించుకొని ఉన్నారు.